పెద్దలు రాష్ట్ర మంత్రివర్యులు అన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర మంత్రివర్యులు అన్న చామకూర మల్లారెడ్డి గారు స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు సోదరులు మాధవరం కృష్ణారావు గారు గౌరవనీయులు మరొక పక్క నియోజకవర్గం అయినప్పటికీ బ్రిడ్జ్ వల్ల బాగా లాభం జరిగే మరొక నియోజకవర్గం కుత్బుల్లాపూర్ నియోజకవర్గం శాసనసభ్యులు సోదరుడు వివేకానంద్ గారు గౌరవనీయులు మన శాసన మండలి సభ్యురాలు శ్రీమతి వాణీదేవి గారు శాసన మండలి సభ్యులు సోదరుడు శంభీపూర్ రాజు గారు గౌరవ మేయర్ శ్రీమతి గద్వాల విజయలక్ష్మి గారు మా తమ్ముడు శాసన మండలి సభ్యుడు నవీన్ కుమార్ గారు గౌరవనీయులు డిప్యూటీ మేయర్ గారు శ్రీమతి శ్రీలత శోభన్ రెడ్డి గారు గౌరవ స్థానిక కార్పొరేటర్ రవీందర్ రెడ్డి గారు ఇంకా మిగతా కుకట్పల్లి సతీష్ గౌడ్ కూడా వస్తాయి స్థానిక మరొక స్థానిక కార్పొరేటర్ గారు సతీష్ గౌడ్ గారు అసలు నువ్వే అసలు ఉన్నావా సతీష్ గౌడ్ గారికి అదే రకంగా మా ఇతర కార్పొరేటర్ మిత్రులందరికీ పేరు పేరున కుకట్పల్లి కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి సంబంధించిన కార్పొరేటర్ మిత్రులకి మా జోనల్ కమిషనర్ శ్రీమతి మమతా గారు మా హెచ్ఎండిఏ యుఐఏఎస్ అధికారి సంతోష్ గారు హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి గారు ఇంకా ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న ప్రజాప్రతినిధులందరికీ పేరు పేరున హృదయపూర్వకమైన నమస్కారాలు హృదయపూర్వకమైన శుభాకాంక్షలు కూడా నేను కుత్బుల్లాపూర్ కుకట్పల్లి ప్రజలకు ప్రత్యేకంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను గౌరవ ఎమ్మెల్యే కృష్ణారావు గారు ఒక ముఖ్యమైన విషయం మాట్లాడారు 40 సంవత్సరాల కల ఈ ప్రాంతంలో మొత్తం హైదరాబాద్ లోనే ట్రాఫిక్ సమస్యతో అత్యంత దుర్భరమైన పరిస్థితిని ఎదుర్కొన్నది ఈ బాలనగర్ జంక్షన్ అనే మాట వారు చెప్పడం జరిగింది కుకట్పల్లి నుంచి కంటోన్మెంట్ పోయేవాళ్ళు గాని కుత్బుల్లాపూర్ పోయేవాళ్ళు గాని లేదా కిందికి మెదక్ జిల్లాకి నర్సాపూర్ గాని ఇంకా మెదక్ గాని పోయేవాళ్ళు గాని అందరికీ కూడా ఈ ప్రాంతంకి వచ్చినామంటే ఒక 20-30 నిమిషాలు ఇక్కడ అట్కాయించిపోతామనే ఒక భయం ఒక బాధ అందరికీ ఉండేది అట్లాంటిది గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడంగానే తీసుకున్న స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ వ్యూహాత్మక రహదారుల విస్తరణ కార్యక్రమం ఏదైతే ఉన్నదో దానిలో భాగంగా ఈరోజు మొత్తం 30,000 కోట్ల ప్రణాళికలో భాగంగా మొదటి దశలో 6,000 కోట్లతో వివిధ అండర్ పాసులు బ్రిడ్జీలు ఈ నిర్మాణాలన్నీ కూడా జరుగుతున్న విషయం మీకు తెలిసిందే ఒక్క కూకట్పల్లి నియోజకవర్గంలోనే దాదాపు 1,000 కోట్ల పైచిలకు డబ్బులతో ఈరోజు రహదారుల విస్తరణ కానీ లేదా ఫ్లైఓవర్లు కానీ అండర్ పాస్ల నిర్మాణం కానీ గత 7 ఏళ్లలో జరిగింది ఇంకా కొన్ని పనులు ఎస్ఆర్డిపిలో జరుగుతూ ఉన్నాయి ముందుకు పోతా ఉన్నాం ఇవన్నీ కూడా అతి త్వరలోనే హైదరాబాద్ ప్రజలకి మరింత మెరుగైన ట్రాఫిక్ వ్యవస్థను అందించేదానికి రవాణా వ్యవస్థని మరింత సులభతరం చేయడానికి ఉపయోగపడతాయని చెప్పి కూడా నేను బలంగా నమ్ముతూ ఉన్నాను ఒకవైపు జిహెచ్ఎంసి మరొక వైపు హెచ్ఎండిఏ ఈ రెండు సంస్థలు సంయుక్తంగా కలిసి ఈరోజు బ్రహ్మాండమైన కార్యక్రమాలను హైదరాబాద్ మహానగరంలో తీసుకుంటా ఉన్నాయి ఈ బ్రిడ్జిని ప్రత్యేకంగా హెచ్ఎండిఏ ద్వారా మనం నిర్మాణం చేయడం జరిగింది నేను ఇప్పుడే ఎమ్మెల్యే గారు ఒక మంచి మాట అన్నారు హెచ్ఎండిఏ ద్వారా నిర్మాణం చేసిన ఈ బ్రిడ్జికి ఈరోజు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారి వర్ధంతి సందర్భంగా వారి పేరు పెట్టమని కోరినారు చాలా మంచి ఆలోచన మంచి సూచన ఈ బాలానగర్ బ్రిడ్జికి డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారి పేరును నిర్ణయిస్తున్నాం దాని వెంటనే అధికారికంగా ఉత్తర్వులు ఇస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను దాంతో పాటు పెద్దలు ఎప్పుడు చెప్తారు మహాకవి ఒక ఆయన రాసినాడు తాజ్ మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలు ఎవరో అని రాసినాడు జనరల్గా ఎక్కడ పోయినా కూడా మాకు రాజకీయ నాయకులకి అగ్రతాంబూలం తప్పుతూ ఉంటుంది అది మంత్రులైతే మేమే రిబ్బన్ కటింగ్లు చేస్తాము ఎమ్మెల్యేలు కానీ అదేవిధంగా శాసన మండలి సభ్యులు కానీ మేము ఉంటే మేమే రిబ్బన్లు కటింగ్ చేస్తాం కానీ ఈరోజు లక్షలాది మంది కార్మికులు ఎవరైతే మన ప్రాజెక్టుల్లో నిమగ్నమై పనిచేస్తూ ఉన్నారో వారిని గౌరవించుకోవాలనే ముఖ్యమంత్రి గారి ఆలోచనకు అనుగుణంగా ఈరోజు ఈ ప్రాజెక్టులో గత 2 సంవత్సరాలుగా పనిచేసిన శివమ్మ అనే ఒక కార్మికురాలు వనపర్తి జిల్లాకు సంబంధించిన అమ్మాయి ఆ అమ్మాయి చేతుల మీదుగా ఈ బ్రిడ్జిని ప్రారంభోత్సవం చేసుకున్నామని చెప్పి కూడా నేను మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అంటే శ్రమను గుర్తించి కార్మికులను గుర్తించి వారిని గౌరవించడం అంటే మనందరినీ మనం మనమే గౌరవించుకున్నట్టు అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం కూడా చేసుకున్నాం నేను మిత్రులందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఇది ఒక ముఖ్యమైన ఫ్లైఓవర్ మనందరికీ తెలిసిందే 385 కోట్ల రూపాయలతో దీన్ని టేకప్ చేసినాం కానీ కొంత రహదారులు 200 ఫీట్లు కాదు 150 ఫీట్లు కావాలని చెప్పి స్థానికంగా ఉండే
వ్యాపార వాణిజ్య వర్గాలు అడగడంతో 150 ఫీట్ల కుదించుకున్నాం. ఎమ్మెల్యే గారు అడుగుతా ఉన్నారు మరొక 6 కిలోమీటర్ పాటు రహదారిని కూడా విస్తరించమని కోరుతా ఉన్నారు. ప్రాజెక్టులో కూడా కొన్ని సేవింగ్స్ ఉన్నాయి. 385 కోట్లు అనుకున్నప్పటికీ 270 కోట్ల లోపలనే ప్రాజెక్ట్ అయిపోయింది. కొంత సేవింగ్ కూడా ఉన్నది కాబట్టి తప్పకుండా రహదారుల విస్తరణ కూడా వెంటనే చేపడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారి ద్వారా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. మరొక వైపు శ్రీనివాస్ యాదవ్ గారి నేతృత్వంలో ఫతేనగర్ బ్రిడ్జ్ విస్తరణ కూడా వేగంగా జరుగుతూ ఉన్నది. దాన్ని కూడా పూర్తి చేసినట్టయితే మీకు బ్రహ్మాండమైన మరి వేగంతో బ్రహ్మాండమైన సౌలభ్యంతో ముందుకు పోయేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఫతేనగర్ బ్రిడ్జ్ విస్తరణ కార్యక్రమాన్ని కూడా తొందరలో తీసుకుంటాం. కిందికి పోతే నిన్నటి నుంచి మిత్రులు బాలానగర్ ఓపెనింగ్ అని పెట్టగానే సుచిత్ర వాళ్ళు అడుగుతా ఉన్నారు. మా కుత్బులాపూర్ ఎమ్మెల్యే గారు ఎమ్మెల్సీ గారు కూడా అడుగుతా ఉన్నారు. రాజు గారు మా సుచిత్ర సంగతి ఏంటంటున్నారు. సుచిత్ర ఒక్కటే కాదు, మేము ఇక్కడ పాట్ని నుంచి మొదలుపెట్టి సుచిత్ర దాకా స్కైవే నిర్మాణం చేయడానికి, అదేవిధంగా అటు జూబ్లీ బస్టాండ్ నుంచి మొదలుపెట్టి అవుటర్ రింగ్ రోడ్ దాకా తుర్కపల్లి దాకా స్కైవే నిర్మాణం చేయడానికి మొత్తం డబ్బులు సమకూర్చుకొని అన్ని రకాలుగా హెచ్ఎండీఏకు ఆదేశం ఇచ్చి 3-4 వేల కోట్లైనా సరే ఖర్చు పెడదాం కడదాం ప్రజల కోసం అని చెప్పి గత 4 సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కానీ దురదృష్టం ఏంటంటే మధ్యలో కొన్ని రక్షణ రంగ సంస్థలకు సంబంధించిన భూములు ఉండడం వల్ల, కేంద్ర ప్రభుత్వ సహాయ నిరాకరణ వల్ల, వాళ్ళు 4 ఏళ్లుగా సమాధానం చెప్పకపోవడం వల్ల, హైదరాబాద్ ప్రజల నగర పరిస్థితిని వారు అర్థం చేసుకోకపోవడం వల్ల ఈరోజు 2 స్కైవేలు కూడా జాప్యం జరుగుతూ ఉంది. వాళ్ళు ఒకవేళ మంది ముందుకొస్తే సంతోషం, వెంటనే చేపడతాం. వాళ్ళు రాని పక్షంలో కూడా సుచిత్ర చౌరస్తాలు అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వం దాని స్కీమ్ను కొద్దిగా కుదించైనా సరే ప్రజల సౌకర్యార్థం దాన్ని కూడా చేపడతామని చెప్పి హృదయపూర్వకంగా ఇప్పుడు నేను గౌరవ ఎమ్మెల్యే కుత్బులాపూర్ కూడా తెలియజేస్తూ, బాచ్పల్లి విషయంలో కూడా ఎమ్మెల్యే గారు ఎమ్మెల్సీ గారు కుత్బులాపూర్ రిక్వెస్ట్ చేసినారు. బాచ్పల్లి రహదారి విస్తరణ కూడా చేపియండి అని చెప్పినారు. దాన్ని కూడా వెంటనే చేపట్టి వేగంగా ముందుకు తీసుకొని పోతామని చెప్పి తెలియజేస్తూ, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఒక్కొక్క అడుగు వేసుకుంటూ విశ్వనగరం వైపుగా మన హైదరాబాద్ ప్రస్థానం కొనసాగుతున్నదనే విషయాన్ని మళ్ళీ ఒక్కసారి గుర్తు చేస్తూ ఈరోజు ఆ మహానుభావుడు డాక్టర్ బాబు జగజీవన్ రామ్ గారి వర్ధంతి సందర్భంగా వారికి నివాళులు అర్పిస్తూ ఈ బాలానగర్ ఫ్లైఓవర్ కి వారి పేరును ఖరారు చేస్తూ మళ్ళొక్కసారి హృదయపూర్వకంగా మాకు స్వాగతం తెలిపిన మా మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. మా తెలంగాణ కోఆపరేటివ్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ వాళ్ళు ఎవరైతే ఇక్కడ ఉన్నారో బాలానగర్ వాళ్ళు మిత్రులు, వాళ్ళకు కూడా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ వాళ్ళు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఒకసారి రండి, ఒక మీటింగ్ పెట్టుకుందాం, తప్పకుండా అన్ని విషయాలు కూడా అందులో మాట్లాడుకుందాం అని చెప్పి కూడా తెలియజేస్తూ మళ్ళొక్కసారి మీ అందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు, ధన్యవాదాలు, నమస్కారాలు. జై తెలంగాణ.